ఆకాంక్ష మీ పర్యటన ద్వారా మరి ఇది ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు మీరు రాజధాని ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. అట్లానే మరొక దళిత యువకుడు అయినటువంటి చిన్న రైతు చిలక బసవ గారు కూడా తమ ఆవేదనని వెలిపుచ్చుకుంటామంటున్నారు. వారిని కూడా మాట్లాడేసుకుంటారు. జనసేన అధ్యక్షులు శ్రీ కొడిగల పవన్ కళ్యాణ్ గారికి మా దళితుల తరపున నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. నిన్న ఒక్కరోజు ఒక్క అడుగు రాజధానిలో పవన్ కళ్యాణ్ గారు వేస్తే రైతులకు కౌలు చెక్కులు పడ్డాయి. కానీ ఇక్కడ దళితులు అనేటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వంలో చాలా మోసపోతున్నారు. కౌలు చెక్కులు రైతులకు వేశారు కానీ దళితులు అయినటువంటి మాకు ఈ రోజుకి కౌలు చెక్కులు అనేది రాలేదు. దీనిలో కూడా మా మీద చాలా అణచివేత ధోరణి కనబడుతుంది. రైతులకు వేశారు కౌలు చెక్కులు, కానీ మాకు ఈరోజు పొద్దున్నే వెళ్ళి అందరితో పాటు సంతోషంగా నేను కూడా ఏటీఎంలోకి వెళ్ళి చూసుకుంటే నాకు రూపాయి రాలా, మాకు ఒక్క రూపాయి లేదు మా అకౌంట్లో. ఇలాంటి అణచివేత రాజధాని రైతుల్లో చాలా జరుగుతుంది. అలాగే ఎలక్షన్ ముందు మేనిఫెస్టో అని చెప్పేసి మా రాజధాని ప్రాంతంలో దళితుల భూమి ఈ భూమి అంటూ వేరేదే ఉండదు, అందరు కూడా సమానమైన భూమి, ఆ భూమికి ఈ భూమికి తేడా ఉండదు, మీ అందరికి కూడా సమానమైన ప్యాకేజ్ ఇస్తాము, వాళ్ళకి ఎంత అయితే ఇస్తామో మీకు కూడా అంతే ఇస్తాం, 1450 గజాలు అని చెప్పేసి ఆనాడు తెలియజేశారు. కానీ ఇప్పటికి అలాంటిది ఏదీ జరగలేదు. అసలు మా భూములు తీసుకుంటారో, గవర్నమెంట్ ల్యాండ్ అంటారో, అసలు ఏం చేస్తారో అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితిలో ఉండాం. జగన్ గారు వస్తారు, మాకు 1650 గజాల ప్యాకేజ్ ఇస్తారని చెప్పేసి మా రాయపూడి గ్రామంలో కొంతమంది ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాం, కానీ ఇంకా లాటరీ తీసుకోవాలా, ఒకవేళ లాటరీ తీసుకుంటే 1000 గజాలు వస్తే 1650 గజాలు మిస్ అవుతామేమో అని చెప్పేసి మేము ఇంకా లాటరీ కూడా తీసుకునే పరిస్థితి మా గ్రామంలో ఉంది. ఇంకా దీంతోపాటు అసైన్ రైతులే కాదు, రాజధాని ప్రాంతంలో అయ్యా రైతు కూలి చాలా ఇబ్బంది పడుతున్నారు. కూలి పని చేసుకునేవాళ్ళు, కూలి చేసుకోవడానికి పని లేదు, కూలి చేద్దామంటే పని లేదు, 2500 ఇస్తున్నారు. ఎలక్షన్ ముందు ఏమన్నారంటే 2500 కాదు, మీకు 5000 రూపాయలు మేము ఇస్తాము మా ప్రభుత్వం రాగాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఈ రోజుకి ఆ 2500 వస్తున్నాయి, కానీ మరి పెంచిన దాఖలాకు మాత్రం లేదు. అట్లాగే మా పేదలందరూ కూడా ప్రధానమంత్రి గారు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎన్టీఆర్ గృహతలపు అని చెప్పేసి ఇల్లు కట్టించారు. మేము 100000 రూపాయలు, డబుల్ బెడ్రూమ్కి అయితే 100000 రూపాయలు, సింగిల్ బెడ్రూమ్కి అయితే 50000 రూపాయలు అప్పో సొప్పో చేసుకొని తీసుకొచ్చి కట్టుకున్నాం. కానీ దాని గృహప్రవేశాలు చేసుకుందామంటే బాండ్లు అయితే ఇచ్చారు, కానీ ఈ రోజుకి ఆ ఇండ్లలోకి వెళ్ళటానికి మాకు సరైనటువంటి హక్కు కల్పించట్లా, ఇళ్ళనే రెడీగానే ఉండే, కానీ మేము వెళ్దామంటే మమ్మల్ని పోనీయట్లా. మేమందరం కూడా 100000 రూపాయలు కట్టాం, 50000 కట్టాం, మరి ఇప్పుడేమంటున్నారంటే కొంతమంది మరి నిజమో ఉట్టుదో తెలియదు కానీ ఆ పేర్లన్నీ ఆపుతున్నారంట, అవన్నీ వేరే ప్రభుత్వం వాళ్ళు అంట, ఇప్పుడు మా ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చుకుంటారంట అనేది ఇది ఒక రోమన్ వచ్చేసరికి సరిగా రాజధాని ప్రాంతంలో దళితులు కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా అన్నం తింటలేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ సమస్యలపై మా రాజధాని ప్రాంతంలో ఉన్న దళితులపై ఒకసారి దృష్టి సారించి ఈ మేము తెలిపినటువంటి వీటిని కొద్దిగా దృష్టి సారించి మీరు ఒక్క మాట మాట్లాడితే చాలు, అందరి ఆ గుండెల్లో రైళ్లు పగడే, అట్లాగే మా తరపున కూడా మాట్లాడతారని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ ముగించుకుంటూ మీకు ఒక వినత పత్రం అందించాలని మా యొక్క కోరిక. అట్లానే రైతు సమాఖ్య నుంచి కూడా వారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా రావాల్సింది కోరుతా ఉన్నాం. రండి ఇక్కడ, రండి రండి అందరు రండి రండి. శ్యామ్ కిషోర్ గారు రండి.
వారు కూడా రానివ్వండి. మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళ ఇప్పుడు చర్చించుకోవాలి. సిఆర్టీ అది అడ్వర్టైజ్ చెప్పారు.